ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతి రెండు రోజులుగా చేస్తున్న డ్రామాకు తెరపడింది. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన వెంటనే అనారోగ్యం పేరు చెప్పి ఆసుపత్రిలో చేరింది. వైద్య పరీక్షలు చేసిన ఉస్మానియా డాక్టర్లు ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్టు తేల్చి డిశ్చార్జ్ చేశారు. దీంతో ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతిని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఉస్మానియా ఆసుపత్రి నుంచి నాంపల్ ఏఎస్సీబీ కోర్టుకు తరలించారు. కాసేపట్లో ఏసీబీ కోర్టులో జ్యోతిని హాజరుపరచనున్నారు. రెండు రోజుల ముందు జ్యోతి ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు 15 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించారు. 65 లక్షల నగదుతో పాటు 4 కోట్ల 4 కిలోల బంగారు ఆభరణాలు గుర్తించారు. వాటితో పాటు ప్లాట్లు, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.